ఆ రోజు వాళ్ళు ప్రాణాలు ఉన్నారు కాబట్టి నువ్వు నేను ఈ రోజు స్వేచ్ఛగా ఎగురుతున్నామని తెలుసుకోండి. థాంక్యూ. వేరే ఉంటుండే అది పాకిస్తాన్ తుర్కిస్తాన్ చేయాలనుకున్నారంట, తుర్కిస్తాన్ లో కలిపేస్తుండేమో. అంటే ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది కరెక్టే. ఈ సినిమా ఎటువంటి చూడాలంటే బతుకుంటే మా తాత, అదే చనిపోయిన మా తాత బతుకుంటే చూడాల్సిన సినిమా అండి. అటువంటి వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుంది అనమాట. అందరు ఏమిటి తెలియదండి, రాజీ కొన్ని పొలిటీషియన్ పొలిటికల్ పార్టీస్కి కావర్ గా తీసిన సినిమా ఇది. ఇప్పుడు కోటి రూపాయలు పెట్టి ఒక సినిమా తీసారంటే 4-5 కోట్లు సంపాదించుకునేదే కాక, ఓకేనా, 4-5 కోట్లు సంపాదించుకుని సినిమా మీద సంపాదించుకునేదే కాక అవి ఇచ్చి ఎవరైతే అపోజిషన్ పార్టీలు లోకల్ పార్టీలు ఏదైతే పొలిటికల్ పార్టీస్ ఉంటాయో వాళ్ళు ఇచ్చి ఫండ్స్ కోసం ఈ సినిమా తీశారు అంతే. జనాలు పిక్చర్లు చేయడానికి మాత్రమే రాజకీయ సినిమాలు. ఎవడు డబ్బు ఇస్తే వాడికి నా మీద ఒక 100 మర్డర్ కేసులు ఉన్నాయా, అదైనా నేను డబ్బు ఇచ్చానా, ఆ 100 మర్డర్ కేసులు నేను చేసినా సరే నన్ను దేవుని అని కొలుతారు భయ్యా. సొసైటీ అలా అయిపోయింది ఈరోజు సమాజం. మీరు డబ్బు ఇస్తే మీరు హీరో, మీరు డబ్బు ఇవ్వకపోతే మీరు జీరో. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకు 3R సినిమా ఉంది థియేటర్ లో చూడొచ్చు, ఒక సలార్ సినిమా ఉంది థియేటర్ లో చూడొచ్చు, ఒక రజగర్ సినిమా ఉంది స్క్రాప్ సినిమా ఓటీటీ లో మాత్రమే చూడాలి. సో ఇదనమాట సినిమా ప్రస్తుతానికి రేటింగ్ లేని సినిమాకి రేటింగ్ ఇచ్చి నా రేటింగ్ నేను తీసుకోలేను. సో బయట వాచ్ ఓటీటీ మూవీస్ భయ్యా మీకు చూపించారు భయ్యా, తప్పుగా అయితే అనుకోవద్దు. ఎందుకంటే ఈ ఇస్లామిక్ ని మీరు అనుకుంటున్న ఇస్లామిక్ కాదు ఇది, ఎవడో గొట్టంగాడు వాడి స్వార్థం కోసం చేసిన ఒక రాజకీయం సినిమాలో ఉంది. ఈ సినిమాలో చూపించిన ప్రతి ఒక్క పాయింట్ వేరే అంటే వేరే అనిపిస్తుంది. ఎందుకంటే ఏం లేదు బ్రో, కావాలని మూవీ గురించి ఫేక్ రాజకీయం లేదు బొమ్మ లేదు ఈ సినిమాలో, చాలా నీట్ గా చూపించారు. రజాకార్ అనే మూవీ చాలా హైలైట్ మూవీ, ఒక చరిత్రను చూపించిండు.